కి స్వాగతం. నారాయణకేట్ మండలం అబంగాపూర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. టీవీ 999 న్యూస్ రిపోర్టర్ జే అనిల్ కుమార్, రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువ వరద ప్రవహిస్తుంది. ఇటీవలే బూనీట్ కొత్తపల్లి, నీడిజింత, మద్దూరు, నారాయణపేట రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఇప్పటికే స్పందించి అబంగాపూర్ గ్రామ బ్రిడ్జిని నూతన నిర్మాణం చేసి చుట్టుపక్కల గ్రామాలకు, అబంగాపూర్ గ్రామానికి రవాణా రాకపోకలు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు ఉండరాదంటే ఈ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న వల్ల ఈ బ్రిడ్జి మొత్తం రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వల్ల కనీసమైన ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి మేము చేస్తున్నాం, అనుభవం ఉన్నాం. అంతేకాకుండా భూములు కోసి ఇట్లా పోయే రోడ్డు మొత్తం కూడా జామ్ అయింది, అంతరాయం కలిగిపోయింది. ఈ పెద్ద ఎత్తున జనాలకు ఇబ్బంది కలిగే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తొందరను చూసి ఇప్పుడు నిన్నటి కంటే ఈరోజు మళ్ళీ ఓ ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రమాదం ఉంది. ఈ ప్రభుత్వం తొందర వచ్చి కనీసం చర్యలు తీసుకొని వీళ్ళని ఆపడే పరిస్థితి మాకు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.